బైజూస్ బైజూస్ పాఠాలు ఎంతవరకు విన్నారు అనే వివరాలను మరి సబ్జెక్టుల వారీగా ఆన్లైన్లో నమోదు చేయాలని చెప్పేసి ఉపాధ్యాయులకు పాఠశాల విద్యాశాఖ ఒత్తిడి తీసుకురావడం జరుగుతూ ఉంది. మరి విద్యార్థుల్లో బైజూస్ పాఠాలు ఎంతవరకు విన్నారు, ఏ సబ్జెక్టులు ఎంతమేర పూర్తి చేశారన్న వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలంటూ ఉపాధ్యాయులపై పాఠశాల విద్యాశాఖ తీవ్ర ఒత్తిడి తెస్తుంది. విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్న చోట మరి ఎక్కువ సమయం ఈ పనికే సరిపోవడం జరుగుతుంది. ఇక బోధనేతర బంధుతో మరి బోధనకు ఆటంకం ఏర్పడుతుందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం బైజూస్ కంటెంట్తో ట్యాబ్లు పంపిణీ చేసింది. వీటిని విద్యార్థులు ఎలా వినియోగిస్తున్నారో తెలుసుకునేందుకు ఆన్లైన్ వివరాలు సేకరిస్తుంది. వాస్తవంగా ట్యాబ్కు ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటేనే ఆన్లైన్లో తీసుకోవడం చాలా తేలిక, కానీ మరి చాలామంది పిల్లలు ఆన్లైన్లో వినియోగిస్తుండటంతో ఉపాధ్యాయులనే వివరాలు నమోదు చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం బైజూస్ కంటెంట్తో ట్యాబ్లు పంపిణీ చేసింది. వీటిని విద్యార్థులు ఎలా వినియోగిస్తున్నారో తెలుసుకునేందుకు ఆన్లైన్ వివరాలు సేకరిస్తుంది. వాస్తవంగా ట్యాబ్కు ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే ఆన్లైన్లో తీసుకోవడం చాలా తేలిక, కానీ చాలామంది పిల్లలు ఆన్లైన్లో ఆఫ్లైన్లో వినియోగిస్తుండటంతో ఉపాధ్యాయులకునే వివరాలు నమోదు చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. పిల్లల హాజరు యాప్లోనే బైజూస్కు ప్రత్యేకంగా ఒక ఆప్షన్ పెట్టారు. పిల్లలు వీడియోలు చూసి పరీక్షలు రాస్తేనే విద్యార్థి ఎంత శాతం వినియోగించింది తెలుస్తుంది. కొందరు విద్యార్థులు వీడియోలను విని వదిలేస్తుండగా మరికొందరు మాక్ టెస్టులు మాత్రమే చేస్తున్నారు. ఇలాంటి పిల్లలు ఎంత వినియోగించింది నమోదు కావడం లేదని ఉపాధ్యాయులు చెప్పారు. కొందరు విద్యార్థులు ట్యాబ్లకు మరి పాస్వర్డ్లు కూడా పెడుతున్నారని, వీటిని వారు మర్చిపోతుండటంతో ఓపెన్ కావడం లేదని, ఇలాంటి వాటిపై ఐటీ విభాగానికి సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని చెప్పేసి చెప్తున్నారు. ఆన్లైన్లో నమోదుకు మాత్రమే చూస్తున్నారు. మరి ఇక్కడ మీరు చూడవచ్చు, ఆన్లైన్ నమోదును మాత్రమే చూస్తున్నారు. ట్యాబ్లో వినియోగంలో జిల్లాల మధ్య పోటీ పెడుతుండటంతో ఎవరికి వారు ఎక్కువ వాడినట్లు చూపించేందుకు పోటీ పడుతున్నారు. అసలు విద్యార్థులు ఇంటి వద్ద బైజూస్ పాఠం వింటున్నారా, వారు ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారు, వారికి ఏమైనా ఉపయోగపడుతున్నాయనే దాన్ని వదిలేసి ఎంతవరకు వినియోగించారనే దానిపై లక్ష్యాన్ని నిర్దేశిస్తున్నారు. దీంతో ఎక్కువ వీడియోలు చూడాలని ఉపాధ్యాయులు ఒత్తిడి చేస్తున్నారు. ఇది మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిస్థితి. బైజూస్ పాఠాలు ఎంత విన్నారా అనేది ఆ పర్సంటేజ్ నమోదు చేయాలని చెప్పేసి ఉపాధ్యాయుల మీద ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది.